ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరులందరికీ ప్రభు నామమును బట్టి మీ అందరూ కూడా వందనాలు చెల్లిస్తున్నామండి. దేవుని మహాకృప చేత దేవుడు మరలా మీ యొద్దకు రావటానికి దేవుడు నాకు సహాయం చేసినందుకు దేవునికి ఎంత వందనస్తులుగా ఉన్నాము. మీ అందరి కొరకు కూడా అనుదినం ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీ ద్వారా ఫోన్ కాల్స్ వస్తున్నాయి, చాలా మంచిదండి. మంచి వర్తమానం నాకు అందిస్తూ ఉన్నారు. మీ కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీ అవసరత ఏదన్నా ఉన్నట్లయితే మీరు ఇంకా మరి ఫోన్ కాల్స్ ద్వారా లేకపోతే ఎస్ఎంఎస్ల ద్వారా వాట్సాప్ ద్వారా మీరు తెలియచేయాలని మీకు మనవి చేస్తున్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకునేటువంటి ముందుగా చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడు వగు మా యేసయ్య, నీకు వందనాలు నాయనా. మరొకసారి నీ వర్తమానం అందించడానికి నాయనా మరలా ప్రభువ నన్ను నడిపించినందుకు నీకు స్తోత్రాలు. టీవీ వర్తమానము వింటూ నాయనా మంచి సందేశాన్ని అందజేస్తూ ఉన్నటువంటి సహోదరి సహోదరులందరి కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నాయనా వారిని మీరు కనికరించి ఇంకా దీవించండి. ఈ సమయంలో వర్తమానం అందిస్తూ ఉండగా నన్ను బలపరచండి. లేని మాటలు నేను కల్పించకుండా, ఉన్న మాటలు తీసివేయకుండా, ఉన్నది ఉన్నట్లుగా యథార్థంగా నీ మాటలే పలకటానికి సహాయం చేయండి. నీ మాటలు అనేక మంది విని నాయనా ఆత్మీయముగా బలపడినట్లుగా సహాయం చేయమని ప్రభుని యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యములో నుండి మార్కు సువార్త 14:36 మనం ధ్యానం చేసుకున్నాం. నాయనా తండ్రి, నీకు సమస్తము సాధ్యం. ఈ గిన్నె నా యొద్ద నుండి తీసివేయము. ఆయనను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్ము అని. ప్రభునందు ప్రియ సోదరి సహోదరులారా, ఈ యొక్క సమయంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనము తెలుసుకునబోతూ ఉన్నాం. గిన్నె యేసు ప్రభు వారు ఆఖరిగా ఆయన సిలువ వేయబడబోయేటువంటి ముందుగా ఆఖరి రాత్రి గ్రస్తమైన తోటలో ఆయన ప్రార్థన చేసినటువంటి విధానం ఈ లేఖన భాగంలో మనం చూడబోతున్నాం. ఆ ప్రార్థనలో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ప్రభు అంటున్నాడు, నాయనా తండ్రి, నీకు సమస్తము సాధ్యం. ఈ గిన్నె నా యొద్ద నుండి తీసివేయము. ఆయనను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానేమో అని ప్రార్థన చేశాడు. దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. నాయనా తండ్రి అంటే దేవుడు ఆయన తండ్రిగా భావించి ప్రార్థన చేస్తున్నాడు. మళ్ళీ అంటున్నాడు, ఇదిగో నీకు సమస్తము సాధ్యం. దేవునికి అంటే సమస్తము సాధ్యం అంట. అంటే శ్రమ నుండి విడిపించగలడు, శ్రమ కలిగించగలడు. వేయటానికి తీయటానికి ఆయన అన్నీ సామర్థ్యత కలిగినటువంటి వాడు. చూసారా, అందుకని ప్రభు ఏమంటున్నాడంటే ఆ సమస్తము నీకు సాధ్యము అంటున్నాడు. ఈ గిన్నె నా యొద్ద నుండి తీసివేయము అంటున్నాడు. అంటే ఆయన ఒక గిన్నె కలిగి ఉన్నాడని దీని యొక్క భావం. అది తీసివేయము అంటున్నాడు. అంటే ఇది తీయటానికి నీకు సాధ్యమవుతుంది, లేక ఇది తీయటానికి తొలగించడానికి నీకు సాధ్యమవుతుంది అని చెప్పి ఇది తీసివేయి అని చెప్పేసి అంటున్నాడు. తర్వాత అంటున్నాడు, ఆయనను నా ఇష్ట ప్రకారము కాదు, నీ ఇష్ట ప్రకారమే కానిమ్ము అని చెప్పి దేవుని మీద ఆధారపడుతున్నాడు. చూస్తారా ప్రభునందు ప్రియులారా, కొన్ని కొన్నిసార్లు మన ఇష్టాన్ని జరిగించుకోవాలని కొన్ని కొన్నిసార్లు మనం చాలాసార్లు ఇష్టపడుతూ ఉంటాం. మనకు ఇష్టము కానటువంటిది ఎవరైనా చేసినప్పుడు మనకు బాధ కలుగుతుంది. ఎంతసేపటికి మన ఇష్టాన్ని జరిగించుకోవాలని, మన ఆలోచన బట్టి మనం జరిగించుకోవాలని మనం ఎప్పుడు కూడా ఆశపడుతూ ఉంటాం. ఇది మనకిష్టమైనటువంటిది, అది ఏదైనా మంచి అయినా చెడైనా మన ఇష్ట ప్రకారంగానే చేసుకోవాలని చెప్పి ఆశపడతూ ఉంటాం. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన అంటున్నాడు, తండ్రిని ప్రార్థన చేస్తున్నాడు, తండ్రికి లోబడిన వాడై తండ్రి మాటను గౌరవించి ఆయన చెప్పిన మాటని చేయటానికి, ఆయనకిష్టమైన దానిని చేయటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రభునందు ప్రియులారా, మనము కూడా దేవుని పిల్లలమైనప్పుడు మనము కూడా ఎలా ఉండాలంటే, మనము మన ఇష్టాన్ని జరిగించుకోవటానికి ఎప్పుడు కూడా ఇష్టపడకూడదు, ఆశపడకూడదు. ఎందుకంటే మన ఇష్టాన్ని జరిగించేటప్పుడు, జరిగించుకోవాలి అనుకున్నప్పుడు అది మనకు నష్టాన్ని, కష్టాన్ని, అవమానాన్ని, అగౌరవాన్ని కలగజేస్తుంది. అది మనకు అర్థం కాదు.
కనుక దేవుని ఇష్ట ప్రకారంగా కనుక చేసినట్లయితే ఏదైనా ప్రభువుని వెంబడించడం కానీ ఆయన మాట వినటం కానీ ఆయన చిత్త ప్రకారంగా చేయటం కానీ ఆయన ఇష్ట ప్రకారంగా చేసినట్లయితే అది నీకు దీవెనకరంగా ఉంటుంది. అది పని అయినా కానీ వ్యాపారమైన కానీ ఆధ్యాత్మికమైన జీవితమైన కానీ నువ్వు ఏది చేసినా కానీ దేవుని ఇష్ట ప్రకారముగా కనుక చేసినట్లయితే అది నీకు దీవెనకరంగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది, ఆరోగ్యం కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది, రక్షణ కలుగుతుంది, స్వస్థత కలుగుతుంది, పరలోకంలో చేరతాం. అందుచేత ప్రభువునందు విశ్వాసం ఉంచిన వెంటనే నువ్వు చేయవలసిన పని ఏమిటంటే నీ ఇష్టాన్ని పక్కన పెట్టేసేయాలి. నీ ఇష్టాన్ని పక్కన పెట్టేసేయాలి. నీకు ఇష్టమైనటువంటి వాటిని చేయటానికి అనేకముగా ఉన్నాయి లోకంలో, కానీ అవన్నీ కూడా చేసిన ఎడలో నువ్వు నష్టపోతావు. అందుకని నిన్ను నువ్వు బాగు చేసుకోవడానికి, రక్షణ పొందడానికి దేవుని చిత్తాన్ని జరిగించాలి, అంటే దేవుని ఇష్టాన్ని జరిగించాలి. దేవుని ఇష్ట ప్రకారంగా నువ్వు నడవాలి. చూసారా? అందుకని దేవుని ఇష్ట ప్రకారం చేసేవాళ్ళు, నడిచేవారు దేవుని పిల్లలు. దీనిలోనే ఒక గుర్తింపు మనం కలిగి ఉంటాం. అందుకని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు దేవుణ్ణి తండ్రిగా ఆయన గుర్తించి ఆయన అంటున్నాడు, తండ్రి నా ఇష్ట ప్రకారం కాదు, నీ ఇష్ట ప్రకారమే కానేమో అని అంటున్నాడు. ఏంటి ఆయన ఇష్టం ఏంటి? ప్రాముఖ్యంగా దీనిలో మీకు తెలియజేస్తున్నాను, ఈ గిన్నె నీ చిత్తమైతే నా యొద్ధ నుండి తీసివేయి. ఆయనను నా ఇష్ట ప్రకారం కాదు, నీ ఇష్ట ప్రకారమే కానేమో అని చెప్పి దేవుని మీద ఆధారపడుతూ దేవుని ఇష్టానికి తను తాను మలుచుకుంటున్నాడు. ఏంటి గిన్నె అంటే ఈ ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఏంటి గిన్నె? ఆయన గిన్నె కలిగి ఉన్నాడు. ఆ గిన్నెను గురించి అంటున్నాడు, ఈ గిన్నె నీ ఇష్టమైతే ఈ గిన్నె తొలగించు అంటున్నాడు. చూసారా? ఏంటి ఆ గిన్నెలో ఉన్నటువంటి ప్రాముఖ్యత? లోకంలో అనేకమైనటువంటి సందర్భాల్లో ఈ గిన్నెల గురించి మనం నేర్చుకుంటాం. ఎప్పుడు పుట్టినరోజు దగ్గర నుంచి చనిపోయేంత వరకు కూడా గిన్నెలు ఇస్తూ ఉంటారు. పుట్టినరోజుకు పిలిచినప్పుడు వారు బహుమానముగా గిన్నెలు ఇస్తూ ఉంటారు. అలాగే వివాహానికి పిలిచినప్పుడు కొన్ని గిన్నెలు ఇస్తూ ఉంటారు బహుమానంగా. అలాగే ఓణీల ఫంక్షన్ చేసేటప్పుడు కూడా వాళ్ళు గిన్నెలు ఇస్తూ ఉంటారు. ఆ గిన్నెల్లో ఆకులు వక్కలు వేసి కొన్ని పదార్థాలు పెట్టి ఇస్తూ ఉంటారు. చూసారా? చనిపోయినప్పుడు కూడా కొన్ని గిన్నెలు ఇస్తూ ఉంటారు. అవి స్టీల్ పాత్రలు కానీ, ప్లాస్టిక్ కానీ, లేకపోతే ఇత్తడి కానీ, వెండి కానీ ఇలాగ ఇస్తూ ఉంటారు. చూసారా? కానీ ఈ గిన్నెల గురించి వాళ్ళకి ఏంటో వాళ్ళకి తెలీదు, తెలియకుండానే చేస్తూ ఉంటారు. చూసారా? కనుక ప్రభునంద ప్రియులారా, ఈ గిన్నెలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం తెలుసుకోవాలి. అలాగే ఇస్రాయేలీలు కూడా గిన్నెలు ఇవ్వటంలో, పాత్రల వాడటంలో కూడా వారు నిమగ్నులై ఉన్నారు. చూసారా? ఆ మోషే సంఖ్యాకాండములో మనం చూసినట్లయితే సంఖ్యాకాండము 7వ అధ్యాయం 13వ వచనములో మోషే మందిరాన్ని నిలబెట్టినప్పుడు గోత్రములో ఉన్నటువంటి 12 గోత్రములో ఉన్నటువంటి ప్రధానకర్తలు వాళ్ళు ఆ నైవేద్యము దేవునికి తీసుకుని వచ్చేటప్పుడు ఆ నైవేద్యములో వెండి గిన్నె తీసుకుని వచ్చినట్లుగా సంఖ్యాకాండము 7వ అధ్యాయం 13వ వచనములో మనం చూస్తాం. ప్రభునంద ప్రియులారా, ఆదికాండము 40వ అధ్యాయం 11వ వచనములో కూడా పరో రాజు దగ్గర గిన్నె అందించేటువంటి వాడు చూసారా, అంటే ద్రాక్ష రసమును గిన్నెలో పోసి ఆ రాజుకు అందించేటువంటి వాడు, నేరం చేసినందువలన అతన్ని చెరసాల వేశారు. ఆ తరువాత కొన్ని దినాలకు దేవుడు అతన్ని కనికరించి అతని ఉద్యోగం అతనికి ఇచ్చేటట్లుగా పరో రాజును ప్రేరేపించాడు. కళ ద్వారా ఏసేబు ఆ కళ చెప్పుట ద్వారా ఆ యొక్క ఉద్యోగం అతనికి వచ్చేటట్లుగా దేవుడు అతనికి సహాయం చేశాడు. అలాగే ఆ ద్రాక్షారసం యొక్క గిన్నె, ఆ గిన్నెలో ద్రాక్షారసం పోసి తాగుతూ ఉంటారు. చూస్తారా? ఇది ద్రాక్షారసపు గిన్నె. ఏమండి? సంఖ్యాకాండం 7వ అధ్యాయం 13వ వచనంలో నైవేద్యపు గిన్నె. చూస్తారా? అలాగే ప్రభునంద ప్రియులారా, దేవుని యొక్క లేఖన భాగములు చూస్తున్నట్లయితే ఈ గిన్నె ఎవరికి సాదృశ్యం అంటే, ఏమండి, ఇది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు శిష్యులను, ఆ యొక్క పరిసయ్యులను, శాస్త్రులను ఉద్దేశించి ఆయన మాట్లాడాడు. ఎప్పుడంటే ఆ మత్తయి సువార్త 23వ అధ్యాయం 25వ వచనములో యేసు ప్రభు వారు ఈ యొక్క శాస్త్రులను, పరిసయ్యులను ఆయన హెచ్చరించాడు. ఏమనంటే, అయ్యో శాస్త్రులు, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా,
మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేస్తారు, కానీ అవి లోపట దోపుతోనూ అజిత్రేంద్రియముతోనూ నిండి ఉన్నది అని చెప్పి చెప్తాడు. చూసారా వారిని గురించి ఏమని అంటున్నాడంటే వారిని గిన్నెతో పోల్చాడు. అంటే కొంతమంది గిన్నెలు ఎలా ఉంటాయి అంటే బయట తోముతారు కానీ లోపల తోమరు. చూసారా అందుకని లోపల ఎలాగ మస్తు పట్టిపోయి లేకపోతే ఆ యొక్క మెతుకులు ఉండటం ద్వారా దానిలో గనక మళ్ళీ ఆహారం వండినట్లయితే అది పాడైపోద్ది. చూసారా కొంతమంది బయట బాగా తోముతారు కానీ లోపల తోమరు. అందుకని లోపల తోమకోకుండా ఆహారం గనక వండినట్లయితే ఆ వండినటువంటి ఆహారం పాడైపోద్ది. ఏమండి ఎందుకని లోపల ఉన్నటువంటి ఆ మురికి కానీ ఆ యొక్క మిగిలినటువంటి మెతుకులు కానీ ఉండటం ద్వారా మిగిలినటువంటి ఆహారం కూడా చెడిపోద్ది, పాడైపోద్ది. అందుకని ఈ శాస్త్రులను పరిసయ్యులను యేసు ప్రభు వారు గద్దించాడు, హెచ్చరించాడు. ఎలాగంటే వారు ఆకారముగాను చాలా సుందరముగా ఉంటారు, ఆకారముగాను చాలా పవిత్రంగా కనపడుతుంటారు, వారు వేసుకునే వస్త్రాలు చాలా తెల్లగా ఉంటాయి, వారు ధరించినటువంటి వస్త్రాలు చాలా మరి పవిత్రంగా ఉంటాయి, రక్షరేఖలు వేసుకుంటారు, కిందకి ఎలాడుతూ ఉంటుంది ఆ చెంగు చూసారా, వారు ఒక కిరీటం పెట్టుకుంటూ ఉంటారు. ఇలాగ వీధులు అమ్మట వెళుతూ ఉన్నప్పుడు వారికి చూసిన వారందరూ కూడా వందనాలు చెప్తూ ఉంటారు, చూడటానికి ముచ్చటగా ఉంటారు, ఆ గౌరవింప తగినటువంటి వారిగా ఉంటారు, చాలా అలంకరణగా చాలా బాగుంటుంది. కానీ వారు హృదయం మాత్రం ఎలా ఉంటుంది అంటే అజిత్రేంద్రియముతోనూ చూసారా వేషధారులుగా ఉంటారు. ఏమండి అవి లోపల హృదయంలో ఏముంటుందంటే దోచుకోవాలి, దొంగతనం చేయాలి, సమర్థించుకోవాలి, స్వార్థంతో కూడినటువంటి స్వభావం ఉంటుంది. ఏమండి కపటము కలిగి ఉంటారు, వేషధారణ కలిగి ఉంటారు. వారి హృదయం ఎప్పుడు కూడా లోకాన్ని ఆశించేదిగాను దౌర్జన్య కాండతోనూ అనేకమైనటువంటి విమర్శలతోనూ వేషధారణతో నిండి ఉంటుంది అది. అందుకని ప్రభువారు వారిని హెచ్చరించాడు, మీరు గిన్నె వెలుపట శుభ్రం చేస్తారు కానీ గిన్నె లోపల శుభ్రం చేయరు. అందుకని వెలుపల శుభ్రం చేసేదానికంటే ముందు లోపల శుభ్రం చేయండి అన్నాడు. అంటే హృదయంలో పవిత్రత కలిగి ఉండండి అని చెప్పి చెప్పాడు. అందుచేత ఈ గిన్నె మనిషికి సాదృశ్యం. ఎవరికి సాదృశ్యం ఇది? మనిషికి సాదృశ్యం. ఏ మనిషికి సాదృశ్యం అంటే వేషధారణతో నిండినటువంటి వ్యక్తికి సాదృశ్యం. అందుచేత మనిషి యొక్క శరీరము గిన్నెకి సాదృశ్యం. అందుకని చనిపోయినప్పుడు కూడా మనిషికి పాత్రలు ఇస్తూ ఉంటారు, ఎందుకేనేమో ఏమండి గిన్నెలు ఇస్తూ ఉంటారు, అందుకేనేమో. అందుచేత గిన్నె మనిషికి సాదృశ్యం. అందుచేత ప్రభునంద ప్రియులారా ఈ వీళ్ళు కలిగి ఉన్నటువంటి గిన్నె ఏ గిన్నె అంటే వేషధారణ అయినటువంటి గిన్నె. ఒకటి ద్రాక్షారసపు గిన్నె, రెండవది ఏమండి నైవేద్యపు గిన్నె, మూడవది వేషధారణ అయినటువంటి గిన్నె. యేసు ప్రభు పట్టుకున్నటువంటి గిన్నె మామూలు గిన్నె కాదు. ఈ గిన్నె ఏ గిన్నె అంటే శ్రమలతో కూడినటువంటి గిన్నె. యేసు ప్రభు వారు ఆయన పొందబోయేటువంటి శ్రమలన్నిటినీ కూడా ఆయన తలంచుకున్నాడు. వేషధారులైన శాస్త్రుల చేత, పరిసయుల చేత, అన్యుల చేత, రోమిల చేత ఆయన పొందబోయేటువంటి అవమానం, అగౌరవం, స్వార్థపూరితమైనటువంటి మనుషులతో కలిగేటువంటి ఇబ్బందులు, కష్టాలు, అవమానాలు, వారు ముఖం మీద ఉమ్మి వేయటం, ప్రభువుని విమర్శించడం, హేళన చేయటం, ఎక్కిరించడం, సవాలు చేయటం, ఇలాంటివన్నీ కూడా ఆ గిన్నెలో ఉన్నాయి. ఆ గిన్నెకి సాదృశ్యం. అందుచేత ఆయన కొట్టేటువంటి దెబ్బలు, ఆయన విమర్శించేటువంటి విమర్శలు, ఆయన మేకలతో కొట్టబడటం, శరణాకోలుతో కొట్టడం, ఆయన వీపు మీద శరణాకోలు పెట్టి కొట్టినప్పుడు ఆ దెబ్బల యొక్క దెబ్బలకు ఆయన శరీరం ఎలా స్పందిస్తుందో ఈ బాధనంతటిని కూడా తలుచుకున్నాడు. అప్పుడు ఆయనకేం కలుగుతుందంటే వేదన కలుగుతూ ఉంది. రేపు ఆయన ఇలాంటి ఆ బాధలకు, శ్రమకు, అవమానానికి, కష్టాలకు, ఇలాంటి దెబ్బలకు, విమర్శలకు, హేళనకు ఇవన్నీ కూడా గురి కాబోతున్నాడు. అందుచేత
ఆయన ఈ శ్రమలన్నింటినీ కూడా తలంచుకున్నాడు. తలంచుకున్నప్పుడు ఎలా ఉంటుంది? సహజంగా మనమే ఆలోచన చేస్తే రేపు మనకు ఒక గొప్ప అపాయం ముంచుకొస్తుందనుకొని మనకు తెలిసిందనుకోండి, అపాయంలో ఎన్ని కష్టాలు కలుగుతాయో, ఎంత అవమానం కలుగుతుందో, ఎంత బాధ కలుగుతుందో, లేక అప్పు ఇచ్చినటువంటి వారు ఎంత విమర్శ చేస్తారో, ఉదయాన వచ్చి ఎంత కేకలేస్తారో అని చెప్పి తెలిసినప్పుడు మన స్పందన ఎలా ఉంటుంది? చూసారా, ఈ బాధ భరించలేం, ఈ అవమానం భరించలేం, ఇంత గౌరవంగా బ్రతికినటువంటి మనం ఈ అవమానాలకు ఎందుకు లోను కావాలి అని చెప్పి అనుకొని చావటానికి సిద్ధమైపోతారు. చూసారా, దేనన్నా భరిస్తాడు కానీ అవమానాన్ని సహించలేడు. ఈ శరీరం యొక్క తత్వం అంతే. ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభువారు దేవుడుగా ఆయన ఈ లోకంలోనికి రాలేదు, మానవుడుగా మానవ శరీరముగా దాల్చుకొని ఆయన లోకానికి వచ్చాడు. శరీరానికి కలిగినటువంటి బాధ, కలిగే బాధ ఎంత భయంకరంగా ఉంటుందో చూడండి. కొంతమంది చెప్తారు యేసు ప్రభు వారికి కొరత ఉంటే ఆయనకి దెబ్బ తగలలేదు అంటారు. లేదు లేదు లేదు, ఆయన శరీరంతో వచ్చాడు. శరీరంతో ఉన్న ప్రతి వానికి కూడా ఆకలి బాధ కలుగుద్ది, కష్టం అనేది కలుగుద్ది. ఏమండి వ్యాధి బాధ ఏమిటో తెలుస్తుంది. మానవుడు ఎలాగున బాధపడతాడో అలాగే ఆయన శరీరం కూడా అలాగే బాధపడింది. కనుక ఆయన రేపు కలగబోయేటువంటి శ్రమనంతటిని కూడా ఈ రాత్రి గస్తమైన తోటలో తెలుసుకొని ఆయన ధ్యానం చేసినప్పుడు, ఆయన మనసులోనికి ఊహించుకున్నప్పుడు ఆయనకి బాధ కలిగింది. అంత బాధ కలిగింది, అవమానాన్ని సహించలేనంతగా ఉంది. ఆ గాయాలు చూస్తే ఆయనకు భరించలేనంత బాధ ఆయన కలుగుతూ ఉంది. రోమాలు లిక్కబొడుతూ ఉన్నాయి, హృదయం కలవరం చెందుతూ ఉంది. ఈ బాధ ఎలా భరించాలి అని చెప్పి ఆయన ఊహించుకుంటూ ఆయన ప్రార్థనలో దేవునికి ప్రార్థన చేశాడు. ఏమని, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగిచేయి. ఏంటంటే అంత బాధ, అంత శ్రమ, అంత కష్టం ఆయనకి కలగబోతుంది కనుక ఊహించుకొని ఆయన అన్నాడు, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తీసివేయి. కానీ లేదు లేదు అంటే దేవుడు ఆయనకు శ్రమ అనేటువంటిది తీసివేయటానికి ఆయన శక్తి ఉన్నది, చేస్తాడు, చెయ్యగలడు కూడా. కానీ అలా గనక ఆయన్ని శ్రమ నుండి కనుక తప్పించినట్లయితే మనుషులు, లోకంలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా నాశనానికి గురైపోతారు, నరకానికి వెళ్ళిపోతారు, అగ్నిగుండానికి వెళ్ళిపోతారు. అందుచేత దేవునికి అది ఇష్టం లేదు. తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిని ఒక్కడిని బట్టి కొన్ని కోట్ల మందిని పోగొట్టుకోవడం ఆయనకి ఇష్టం లేక, ఒక్కడై ఉన్నటువంటి కుమారుని కూడా ఆయన హింసించడానికి, అందరి నిమిత్తం గాయపరచబడటానికి, అందరి అవమానాలు ఆయన భరించడానికి, అందరు దూషణలు ఆయన భరించడానికి, అందరి యొక్క దెబ్బలను ఆయన తినటానికి, అందరి నిమిత్తం ఆయన దెబ్బలు తినటానికి, అందరి నిమిత్తం రక్తము కార్చడానికి, అందరి నిమిత్తం సిలువలో ప్రాణం దారిపోయటానికి దేవుడు ఇష్టపడి ఆయనను సిలువుకు అప్పజెప్పటానికి ఇష్టపడ్డాడు. యేసు ప్రభు కూడా ఇంతమంది నశించిపోవటం ఆయనకి ఇష్టం లేక, ప్రజలందరూ కూడా నాశనానికి, నరకానికి, అగ్నిగుండానికి, మరణానికి వెళ్ళిపోకుండా ఈయన మాత్రమే వారందరి నిందలు ఈయన మీద వేసుకొని, వారందరి అవమానం ఈయన మీద వేసుకొని, వారు పొందవలసిన శిక్ష ఈయన పొంది, వారందరూ కూడా పాపములు దేవుడు క్షమించినట్లుగా, వారందరి పాపములు దేవుడు క్షమించేటట్లుగా ఆయన రక్తము కార్చడానికి, దెబ్బలు తినటానికి, అవమానపరచబడటానికి, విమర్శించబడటానికి, హేళన చేయబడటానికి, రక్తము చిందించడానికి, ప్రాణము దారిపోయటానికి ఇష్టపడి అంటున్నాడు, తండ్రి నా చిత్త ప్రకారం కాదు, నీ ఇష్ట ప్రకారమే కానీ అని చెప్పి తనను తాను దేవుని యొక్క చిత్తానికి, ఇష్టానికి అప్పగించుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియ సోదరి సహోదరులారా, ఈ గిన్నెలో ఉన్నటువంటి ప్రాముఖ్యతను చూసారా? ప్రభునందు ప్రియులారా, ఈ గిన్నెలో ఉన్నటువంటిది ఆయన త్రాగటానికి ఇష్టపడ్డాడు. ఏంటి అంటే అది మరణం. ఏమండి ఆయన ఉగ్రత? ఏమండి గిన్నెలో వేసుకొని మనం టీ తాగుతాం, కాఫీ తాగుతాం, ఇంకా కొన్ని కొన్ని ద్రవ పదార్థాలు తాగుతాం. ఏమండి యేసు ప్రభు తాగినటువంటి ఆ గిన్నెలోనిది ఏది అంటే దేవుని ఉగ్రత అనేటువంటిది ఆయన సంతోషముగా తాగేశాడు. నీ కొరకు, నా కొరకు,
ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు కూడా. ఏమండి, మనందరి దోషములను నిమిత్తం వచ్చేటువంటి శిక్ష ఆయన మీద వేసుకొని ఆయన మన నిమిత్తం దెబ్బలు తిన్నాడు, మన నిమిత్తం అవమానపరచబడ్డాడు, మన నిమిత్తము గాయపరచబడ్డాడు, మన నిమిత్తము హేళన చేయబడ్డాడు, మన నిమిత్తము సవాలు చేయబడ్డాడు. నువ్వు దేవుని కుమారుడు అయితే దిగు అని చెప్పి దొంగల చేత విమర్శించబడ్డాడు, మౌనంగా ఉండిపోయాడు, మేకలతో కొట్టబడ్డాడు, రక్తమంత అయిపోయేంత వరకు కూడా శిలువ మీద ఆయన వేలాడుతూ ఉన్నాడు. ఆఖరికి రక్తమంత అయిపోయిన తర్వాత నీరు బయటకు వచ్చింది, అంటే రక్తం అయిపోయిందన్నమాట. మనిషికి ప్రాణం రక్తమే గనుక రక్తమంతా పోయినప్పుడు ఆయన ప్రాణం పోతుంది. అందుకని ఆఖరి క్షణంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తన తండ్రి అయినటువంటి దేవునికి ఆఖరి మాట చెప్పాడు, తండ్రి నా ఆత్మను నీకు అప్పగించున్నాను, సమాప్తమైపోయింది అని తన ఆత్మను దేవునికి అప్పగించేశాడు, మరణించాడు. ఇలాగున ఈ శ్రమల గిన్నెను ఆయన అనుభవించాడు, ఈ శ్రమలన్నిటినీ కూడా ఆయన తాగాడు. ఎవరి కోసం తాగాడు? ప్రభునంద ప్రియులారా, ఇదిగో నీ పాపములు, పాపము చేయటానికి పరుగులెత్తినటువంటి నీ పాపం, నీ పాదముల యొక్క పాపం, నీ చేతులతో చేసినటువంటి ఆ చేతుల పాపం, నువ్వు చెడ్డ తలంపులతో తలంచినటువంటి తలంపుల యొక్క పాపం, నీ పడకతో చేసినటువంటి పడక యొక్క పాపం, ఆయన దానికి శిక్ష వేసి సిలువలోనికి వెళ్ళి వాటికి శిక్ష వేసి నువ్వు చేతులతో చేసిన పాపమును బట్టి ఆయన చేతుల్లో మేకులు కొట్టారు. నువ్వు పాపానికి పరుగులెత్తినటువంటి పాదముల యొక్క పాపాన్ని బట్టి ఆయన ఆ పాదముల్లో మేకలు కొట్టారు. నువ్వు పడకతో చేసిన పాపం ఆయన పక్కలో బలపు పోటుగా మార్చబడింది. చూసారా, నీ పాప శిక్షను ఎంతగా భరించాడు ఆయన. ప్రియా సోదరి సహోదరుడా, ఎందుకు అంటే ఇక నీకు ఆ పాప శిక్ష కలగకూడదని నీ స్థానములో ఆయన శిక్షించబడ్డాడు, నీ స్థానములో ఆయన కొట్టబడ్డాడు, నీ స్థానములో అవమానపరచబడ్డాడు, నీ స్థానంలో ఆయన ఆ గాయపరచబడ్డాడు, నీ స్థానములో ఆయన మరణించాడు. ఎంత గొప్ప ప్రేమ ప్రభునంద ప్రియులారా, ఇందుకే నీ కొరకు ఆయన శిలువ శ్రమను అనుభవించాల్సి వచ్చింది. నీ కొరకు ఆయన శ్రమల గిన్నెలోనిది ఆయన త్రాగాడు, శ్రమలు అనుభవించాడు. అందుచేత యెషయా గ్రంథము 53వ అధ్యాయం 4వ వచనములో ఏమంటున్నాడో చూడండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 4వ వచనం, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. చూసారా, ఆయన ఏమంటున్నాడు? నిశ్చయముగా మన రోగములను ఆయన భరించాడంట. ఏం రోగం, ఏంటి రోగాలు ఉన్నాయి? ఒకటి భూ సంబంధమైన రోగం, రెండవది ఆత్మ సంబంధమైన రోగం, అది పాపపు రోగం. యేసు ప్రభువారు మన రోగములన్నిటినీ భరించడానికి ఆయన ఈ లోకములోనికి వచ్చి, ఆ శరీరధారిగా ఆయన లోకములోనికి వచ్చి రోగులను అనేక మందిని స్వస్థతపరిచాడు. నీ రోగము ఆయన మీదకి వెళ్ళిపోయింది. అండి, ఒక డాక్టర్ గారు కొంతమందికి వైద్యం చేస్తున్నారంట, కుష్ఠరోగులకి. కుష్ఠరోగులకు వైద్యం చేస్తూ ఉన్నప్పుడు ఆయన కొన్ని దినాలు అక్కడ చేస్తూ ఉన్నాడు. అలా చేస్తూ చేస్తూ ఉండగా ఆయన శరీరం మీద చీమలు పాగుతూ ఉన్నాయంట, వైద్యం చేస్తూ ఉన్నప్పుడు. అప్పుడు వాళ్ళు అన్నారు, అయ్యా డాక్టర్ గారు, మీ చేతి మీద చీమలు పాగుతున్నాయి అన్నాడంట. ఆయనకి అది గ్రహింపు లేదు. కారణం ఏంటంటే ఆయన రోగం, ఆ కుష్ఠరోగం ఈయనకి వ్యాపించింది. చూసారా, అలాగే మన రోగములన్నిటినీ కూడా ఆయన భరించాడు, మన స్థానములు ఆయన చనిపోయాడు. నీ పాపమును బట్టి ఆయన సిలువేయబడ్డాడు, నీ పాపమును బట్టి శ్రమ నొందవలసి వచ్చింది, నీ పాపాన్ని బట్టి ఆయన అవమానపరచబడ్డాడు, నీ పాపాన్ని బట్టి ఆయన ఎంతో శిక్షించబడ్డాడు. ఇకనైనా మారు మనసు పొందాలి, ఇకనైనా మారు మనసు పొంది, అయ్యో నేను పొందవలసిన శ్రమ యేసుక్రీస్తు వారు పొందాడు, ఇక నేను ఆ పాపము చేయకూడదు అని చెప్పి దేవునికి లోబడే జీవించాలని నీకు మనవి చేస్తున్నా. అందుకని దేవుని చిత్తాన్ని జరిగించే వారికి ఉండాలి. 1వ తెస్సలోనికి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో అంటాడు ఏమనంటే, ప్రతి వాడు కూడా పరిశుద్ధులుగా ఉండటం అంట దేవుని చిత్తం అంట. చూసారా, జారత్వము విడిచిపెట్టుటయే దేవుని చిత్తం. దేవుని చిత్తము, దేవునికి ఇష్టము ఏది అంటే ఏమండి, పరిశుద్ధులుగా ఉండటమే దేవుని చిత్తం. ఇకనైనా పరిశుద్ధులుగా ఉండండి, ఇకనైనా మారు మనసు పొందండి, ప్రభువుని తెలుసుకోండి. ఏమండి, యేసు ప్రభుని గాయపరచొద్దు, మళ్ళీ సిలువకి ఆయన అప్పజెప్పవద్దు. ఏమండి, మళ్ళీ మీరు దేవుని చిత్తాన్ని మీరు జరిగించేవారుగా ఉండాలి. ఏమండి,
జారత్వానికి దూరంగా ఉండండి. వివాహ జారత్వం అంటే వివాహము కాకుండానే లైంగిక జీవితాన్ని జీవించడం జారత్వం. అందుకని వివాహము కాకుండానే కొంతమంది యవనస్తులు ఇలాంటి క్రియలు చేస్తూ ఉంటారు. దయచేసి వాటిని మానివేయమని చెప్పి మీకు మనవి చేస్తున్నాను. జారత్వానికి మీరు దూరంగా ఉండండి, పరిశుద్ధులుగా మారండి. యేసు ప్రభుని మళ్ళీ మళ్ళీ మీరు సిలివేసేవారిగా ఉండొద్దని చెప్పి మీకు మనవి చేస్తున్నాను. నీ ఇష్టాన్ని పక్కన పెట్టి దేవుని ఇష్టాన్ని ప్రకారంగా మీరు జీవించాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభునందు ప్రియ సోదరి సహోదరులారా, దేవుని మహాకృపను బట్టి విన్నటువంటి వర్తమానం మీ అందరి హృదయాల్లో ఫలించాలని మరి నేను కోరుతా ఉన్నాను. మీరు మీ అవసరత లేదన్నా ఉన్నట్లయితే నాకు తెలియచెప్పండి. మీ ఫోన్ కాల్స్ ద్వారా మాకు తెలియపరచండి. తప్పక మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, యేసయ్యా, నీకు వందనాలు. చెప్పబడిన వర్తమానం అందరి హృదయాల్లో ఫలింపచేయనాయనా. నీ వాక్యానుసారంగా బిడ్డలు నడుచుకున్నట్టుకు సహాయం చేయండి. వారు ఏదైతే అవసరతలు కలిగి ఉన్నారో అవసరతలన్నింటినీ కూడా తీర్చే సహాయం చేయమని ప్రభువైన యేసు క్రీస్తు నామమున వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక సమాధానం, సన్నిధి సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభువు రాక పర్యంతం మనందరికీ తోడయ్యుండి కాపాడి నడిపించునుగాక. ఆమెన్. మీ అందరికీ వందనాలండి. మీ అందరికీ వందనాలండి. జెరూసలేం ఫౌండేషన్ తరఫున మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మళ్ళీ మళ్ళీ మరి మీ వద్దకు వచ్చి దేవుని వర్తమానం అందించడానికి మీ ప్రార్థనా సహాయాన్ని కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.